ఎక్కడున్నారు చెప్పండి ఫాదర్. త్వరగా రండి. ఇప్పుడే వస్తారు ఫాదర్. ఎక్కడికి వెళ్ళారు మీరు? ఈ ప్రశ్నలన్నీ ఎందుకు? అసలు విషయం చెప్పండి. చూడండి, మన ఊళ్ళో ఒక హత్య జరగడం నేను చూశాను. హత్య జరిగిందా? ఓ జీసస్! ఎక్కడ, ఎప్పుడు? అవన్నీ తర్వాత చెప్తాను. ముందు మనం అర్జెంటుగా స్టేషన్కి వెళ్ళాలి. ఫాదర్, నేను పాప ప్రక్షాళన కోసం వచ్చా. ఫాదర్, హత్య చేశాను ఫాదర్. ఫాదర్, ఇందాక మీరు నాతో ఎవరినో హత్య చేశారని చెప్పారు.
అది ఎవరు ఎవరిని హత్య చేశారు? నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. జీసస్, వాణ్ణి చంపేటప్పుడు అక్కడ మనతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు. ఇక్కడ గుంటుతావరా. చర్చి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎవరిని కొడదామా అని బయలుదేరతాడు. ఇక మనిద్దరికీ శిక్ష పడ్డట్టే. నీకు సీల్ ఆఫ్ కన్ఫెషన్ గురించి తెలుసా? పాప ప్రక్షాళన ఘట్టం. పాప ప్రక్షాళన రహస్యాన్ని ఏ ఫాదర్ బయట పెట్టకూడదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆఖరికి న్యాయస్థానంలో అయినా సరే చెప్పకూడదు. జాయన్న, ఆ ఫాదరు ఓసర వెళ్ళి లాంటి వాడు. నువ్వేం భయపడకరా, న్యాయం నా వైపు ఉంది. అందుకనే జీసస్ నాకు తోడుగానే ఉండాలి.